పనిచేసినటువంటి మన జాయింట్ కలెక్టర్ సోదరులు చంద్రశేఖర్ గారికి అట్లాగే డిటిసి మన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెంకటరమణ గారికి అట్లాగే డాక్టర్ నాగమోహన్ గారికి మన స్టేట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ డాక్టర్ జలగం తిరుపతిరావు గారికి ప్రొఫెసర్స్ అసోసియేషన్ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాట్స్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఓన్ ద గేమ్స్ ఇన్ డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్. మీకు అందరికీ శుభాకాంక్షలు తెలపాలి. నన్ను ఇనాగ్రల్ ఫంక్షన్ కూడా పిలవడం జరిగింది. మళ్ళీ అట్లాగే ట్రెడిషనల్ డే 14th నాడు కూడా పిలిచిండ్రు. సారీ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లేను అంటే వచ్చేవాడిని. మరి ఈరోజు కూడా ముగింపు సమావేశానికి మన స్పీకర్ గారు వచ్చేదంటే స్పీకర్ గారు కొన్ని అర్జెంటు ఉండి హైదరాబాద్ వెళ్ళిండ్రు. విఠలరావు గారు మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. మాకు కూడా ప్రిన్సిపాల్ అండ్ స్టూడెంట్ లీడర్స్ కూడా ప్రవీణ్ గారు కూడా వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. మరి నా అదృష్టం అనుకుంటా ఇనాగ్రల్ అండ్ క్లోజింగ్ ఫంక్షన్ కూడా నన్ను పిలిచినందుకు మీ అందరికీ, ఇటు డయాస్ మీద నా పెద్దలకి, మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు చెప్తారు ఏ పక్షి ఏ గూటికి ఆ పక్షి వెళ్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఉన్న పక్షులందరూ అంతా మేధావులు, ఒక్కటే గూటికి చెందిన వారు ఉన్నారు. ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చాలా ఆనిమత్యాలు, ఇట్లా ఏ పని చేసినా పద్ధతి చిట్కలు చేస్తారు. మన డాక్టర్ తిరుపతిరావు కానీ, నాగమోహన్ గారు కానీ, మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణ కానీ, ఇక జేసీ గారు అయితే ఎప్పుడు స్మైలింగ్ చిన్నవే ఆయన ఫేస్, ఏ పని చెప్పినా కావాలి. అట్లాగే మీ ప్రిన్సిపాల్ గారు మీరు ఒక అందరికీ పరిమిత కుటుంబం ఉంటే మీ ప్రిన్సిపాల్ గారికి కనీసం మీ కుటుంబం ఒక 1000 వరకు ఉన్నారు. మీ చదువు కానీ మీ మీట్స్ మీ అకామిడేషన్ కానీ అన్నీ చూసుకుంటున్నారు మీ ప్రిన్సిపాల్ గారు. మరి ఆమె కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మా సూపరింటెండెంట్ గారు ఉన్నారు ప్రతిభా రాజు గారు, డీజే సూపరింటెండెంట్ గారు, అక్కడైతే కొన్ని 1000 మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. చాలా ఓకే, ఆమె కుటుంబం చాలా పెద్దది. మేము చూస్తూ ఉన్నాం, నేను మరి బోధను డిస్ట్రిక్ చైర్మన్ అయిన హాస్పిటల్ డీజేసీకే ఎక్కువ ఫోన్, రోజు ఒక 10 ఫోన్ చేస్తాను, నొచ్చిపోదు పాపం, ఏ పని ఉన్నా చేస్తుంది. కాబట్టి ఆమె కూడా మరి సూపరింటెండెంట్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గోపాల్ సింగ్ గారు అయితే ఏంటి మరి తను కూడా ఏ పని చేసినా మరి తన ఏదైనా పలా పేషెంట్ ఉన్నారు కూర్చున్నారు డిస్కౌంట్ ఇవ్వాలా అని అన్నప్పుడు 100% డిస్కౌంట్ ఇస్తాడు. కాబట్టి ఇదంతా ఆనిమత్యం. ఇక ముందున్న మీరు కూడా చాలా ఆనిమత్యాలు చూస్తున్నాం. ఇప్పుడు అన్ని గేమ్స్లలో కనిపెట్టున్నారు, ఒక చదివే కాదు చదువుతోని మీరు కబడ్డీ వాలీబాల్ ఖోఖో ప్రతి దాంట్లో ప్రావీణ్యత సంపాదించిందంటే మీ అందరికీ పేరు పైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన జిల్లాలో కూడా మీ యొక్క స్పోర్ట్స్లో చాలామంది ఆనిపెట్టారు. నిఖిల్ జరీర్ కానీ, ఎండేల సౌందర్య కానీ, మాలావత్ పూర్ణ కానీ, పుల్లెల గోపిచంద్ కానీ, ఇటువంటి వాళ్ళు ఎందరో, ముసావతి అంతర్జాతీయంగా మొన్న గోల్డ్ మెడల్ వచ్చింది. కాబట్టి మీ దాంట్లో కూడా భవిష్యత్తులో ఇటు చదువుతూ డాక్టరేట్ చేస్తూ క్రీడల పైన కూడా మొగ్గు చూపాలని నేను కోర్చు. నేను కూడా మీ లెక్క మరి మెడిసిన్ చదవలే కానీ మరి డిగ్రీ పాస్ అయినా
మరి ఇప్పుడు నా దూడ బాల్యం గుర్తుకొస్తా ఉన్నది. 1960 to 76 వరకు జరిగిన ఇదే బిజార్ కాలేజీలో బిఏ చేసిన, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు గుర్తుకొస్తా ఉన్నది. నా చిన్నప్పుడు కూడా యాక్టివిటీస్లో స్పోర్ట్స్ వల్ల పాల్గొన్నాను. మరి ఒకసారి నేను నెమ్మరు వేసుకుంటున్నా. కాబట్టి మిమ్మల్ని అందరి కోరేది ఏంటంటే, మీరు మంచి చదివి మంచి పాస్ అయి మీ పేరెంట్స్ కానీ, మీకు పాఠాలు చెప్పిన మీ ప్రిన్సిపల్ లెక్చరర్స్ కానీ, మరి మన కళాశాల కానీ, మన జిల్లా కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ మంచి పేరు ప్రఖ్యాత తీసుకురావాలని మీ అందరినీ పేరు పేరున కోర్చు. మరి భవిష్యత్తులో డాక్టర్స్ అయినాక కూడా ఏదో డబ్బుకు ఆశించకుండా మేము కూడా సమాజ సేవలో సంఘ సేవలో ముందుంటామని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పోయి మేము గ్రామీణ ప్రాంతాల బీద వ్యక్తి పేషెంట్స్ను ఆదుకుంటామని, ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయాలని చెప్తూ, మరి గతంలో కూడా మీరు అందరూ చూశారు కరోనా టైంలో కూడా, మరి ఆ కనబడే దేవుళ్ళు ఎట్లా ఉంటారో అని, కనబడే దేవుళ్ళు మీరు డాక్టర్స్. కాబట్టి కరోనా టైంలో కూడా కొందరు డాక్టర్స్ 15 రోజులు ఇంటి ముఖం కూడా చూడకుండా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాక్రిఫై చేశారు డాక్టర్స్. మరి ఇతరులు నా ప్రాణాలు కాపాడిందంటే మరి డాక్టర్స్ ఎంత గొప్పవారో మీరు మరి అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, తల్లిదండ్రులకు చెప్పని విషయాలు కొన్ని మరి డాక్టర్స్కి చెప్తారు. కాబట్టి మీరెంతో గొప్పవారు. మరి భవిష్యత్తులో మీరు డాక్టర్స్ అయినాక మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, మరి ఈ వృత్తి పవిత్రమైన వృత్తి అని చెప్తూ, మరి నేను డీటీసీ గారిని కోరేది ఒకటే, మరి లైసెన్స్ ఉన్నాయా మీ అందరికీ అడగడం జరిగింది. నేనేమంటుందంటే, లైసెన్సుల కొరకు మీరు మరి అక్కడికి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా డీటీసీ గారు మీ అందరికీ ఇక్కడనే మరి డోర్ ఇక్కడ ఇస్తారని మీ అందరి తరఫున నేను డీటీసీ గారిని కోర్చు. మరి ఇంత చక్కని మరి ముగింపు సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ, మీ అందరికీ, మన ముందు ఉన్న ప్రిన్సిపాల్కి, స్టూడెంట్స్, విద్యార్థి విద్యార్థినులకు, ప్రెస్ అండ్ మీడియా సోదరులకు అందరికీ మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జయ తెలుగు.